ధోని అన్న రెడీనా ఐపీఎల్ కోసం? ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశా కోహ్లీ. మన మధ్య మ్యాచ్లు బ్లాక్ బస్ట్ అని బయట టాక్ అన్న. అవును మరి, నువ్వొక టీంలో నేనొక టీంలో ఉన్నప్పుడు బ్లాక్ బస్టర్ కాక ఇంకేమవుతాయి? ఈసారి మిమ్మల్ని ఓడిస్తామన్న, మా గ్రౌండ్లో మీ గ్రౌండ్లో రెండిట్లో. కోహ్లీ, మన మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లేమో అయితే అందులో 19 మేము గెలిచాము, 10 మీరు గెలిచారు. ఇది చూశాక కూడా నువ్వు మమ్మల్ని ఓడిస్తామంటున్నావా? అన్నా, ఇది కొత్త ఆర్సీబీ. టోటల్ 30 కాదు, లాస్ట్ 10 మ్యాచ్లు తీసుకో. మేము ఎంత గట్టి పోటీ ఇస్తున్నామో తెలుస్తుంది. అయినా ఈసారి మా టీంలో ఆల్రౌండర్స్ చూసావా ఎలా ఉన్నారో? ఫుల్ ప్యాక్డ్ టీం మాది. మాదేం తక్కువ, ఈసారి ఆక్షన్లో ప్లేయర్స్ని ఏరీ కోరీ కొన్నాం కప్పు కొట్టడానికి. కోహ్లీ, మా సైడ్ స్ట్రైక్ బౌలర్ దీపక్ చాహర్ ఉన్నాడు, ఫిట్గా కూడా ఉన్నాడు. మా సైడ్ మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, తెలుసుగా, ఇప్పుడు 1 బౌలర్. మాకు బెన్ స్టోక్స్ ఉన్నాడు కోహ్లీ, మ్యాచ్ విన్నర్. మాకు మ్యాక్స్వెల్ ఉన్నాడన్న. చెపక్ పిచ్ తెలుసు కదా, స్పిన్ పిచ్ మొత్తం మీరు తట్టుకోగలరా? అది మాకు కంచు కోట. మాకు చిన్నస్వామి స్టేడియం ఉంది, మా ఫ్యాన్స్ సపోర్ట్తోనే మీరు సగం మ్యాచ్ ఓడిపోతారన్న. అయినా మనమే మాట్లాడుతున్నాం, మా వాళ్ళు మీ వాళ్ళు ఎక్కడికి పోయారు? పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మేమెందుకని పక్కన కూర్చున్నాం అంతే. ఓ సిరాజ్, ఈసారి నాకు ధోని అన్న ఫస్ట్ నుండే ఛాన్స్ ఇస్తా అన్నాడు, నీ బౌలింగ్లో రఫ్ ఆడిస్తా నేను, చూస్తూ ఉండు. లాస్ట్ ఇయర్లా కాదు, ఈసారి నేను ఒక్కో బాల్ వేస్తుంటే నువ్వు హాఫ్ సెంచరీస్ కాదు గోల్డెన్ డక్ అయ్యి పెవిలేని పోతావు. అంత లేదు సిరాజ్, ఈసారి ఆరెంజ్ క్యాప్ నాదే. నువ్వు ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటింగ్ చేస్తే నేను పర్పుల్ క్యాప్ కోసం బౌలింగ్ చేస్తా, చూసుకుందాం గ్రౌండ్ లో. సిఎస్కే స్ట్రైక్ బౌలర్ ని వచ్చేసా, నన్నెవరు ఆపేది ఈ ఇయర్. హలో దీపక్, నీ బౌలింగ్ టెక్నిక్స్ అన్నీ నాకు తెలుసు, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యావు, ఈ ఇయర్ మాత్రం కథ వేరేలా ఉంటుంది, చూస్తూ ఉండు. డూప్లిసిస్ అన్నా, నీకు నా టెక్నిక్స్ తెలుసు అనే కొత్త టెక్నిక్స్తో వస్తున్నా, చూస్తావుగా, నీకు ఒక్క బాల్ కూడా అర్థం కాదు. చూద్దాం, అది చెప గ్రౌండ్లో కొడతా, చిన్నస్వామి స్టేడియంలో కూడా కొడతా, రెడీగా ఉండు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఫిట్నెస్ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నా తెలుసా. నా బ్యాట్కి స్పీడ్ ఎక్కువ, నా బాల్కి స్పిన్ ఎక్కువ, వస్తున్నా చెన్నై కాసుకో. ఆ స్పిన్ని ఆపుతా, ఆ స్పిన్ని ఆడుతా, నేను సిఎస్కేలో ఉన్నా అని మర్చిపోయావా మ్యాక్స్వెల్? నేను ఎందుకు మర్చిపోతా బెన్ స్టోక్స్, నీ వికెట్ తీసుకుంటా చూడు అన్ని మ్యాచ్ల్లో. ఆశపడు, తప్పు లేదు, కానీ అత్యాశ పడకు, అర్థమవుతుందా? అత్యాశనా నాదా, నా బ్యాటింగ్ చూసావా ఎప్పుడైనా, స్విచ్ హిట్లో సిక్స్లు నీళ్లు తాగినట్టు కొట్టేస్తా. అది చూద్దాం గ్రౌండ్లో ఏమవుతుందో, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. ఏంట్రా అబ్బాయిలు, ఏదో ఫుల్ డిస్కషన్లో ఉన్నారా? జడ్డు, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కు ముందే ఫైట్ అవుతుంది ఇక్కడ. ఫైట్ ఎందుకో, వారు వన్ సైడ్ అయినప్పుడు. ఏం జడ్డు, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఉరకలు పెడుతున్న ఉత్సాహం. అదే ఉత్సాహంతో క్రీజ్ దాటావనుకో, బ్యాటింగ్లో స్టంప్ అవుట్ చేసేస్తా. అబ్బా, మేము చూస్తూ ఉంటాం, మరి నువ్వు చేస్తుంటే. ఏం చేస్తావు జడ్డు, తెలుసుగా నేను ఎలాంటి ఫామ్లో ఉన్నానో. లాస్ట్ ఇయర్ నేను ఫామ్లో లేను, అందుకే బ్రతికిపోయావు, లేదంటే అన్ని రన్స్ చేసేవాడు కాదు. ఈ ఇయర్లో ఉన్నావు కదా ఫామ్లో, చూసుకుందాం రా మరి గ్రౌండ్కి. అరే బాబు, ఏంట్రా మీ గోలా, పెద్ద డైలాగ్స్ కొడతారు కానీ మా మీద గెలవలేరు, అవసరం అయిదంతా చెప్పండి. ప్రో వద్దు, ఇంకా ఆపై చాలు, మాతో పెట్టుకోవాలనుకోకు. నువ్వు స్టార్టింగ్ మ్యాచెస్కి రావంట కదా, ఫస్ట్ మీ వాళ్ళను నీకు రీప్లేస్మెంట్ చూసుకోమను. నేను స్టార్టింగ్ మ్యాచెస్ రాను, నీకు అసలు ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ ఉంటుందా, అది చూసుకో నువ్వు కూడా. ధోని అన్న చెప్పాడు నాకు ప్లేస్ పక్కా అడ్జస్ట్ చేస్తా అని. అబ్బో, అందుకేనా మా మీద ఎగురుతున్నావు వచ్చిప్పుడు? కోహ్లీ, కుర్రాళ్ళు చాలా ముచ్చట పడుతున్నారు, గతం గురించి మీ వాళ్లకు చెప్పలేదా? అన్నా చెప్పాగా అప్పుడే, ఇది కొత్త ఆర్సీబీ, గతం గితం చూసుకోం మేము. అయినా మా సిఎస్కే బ్లడ్ ఉందిగా మీ టీంలో. సిఎస్కే బ్లడ్ ఏంటి? మా డూప్లెసిస్ ఉన్నాడు కదా అంటున్నా. నమస్తే ధోని అన్న, ఎలా ఉన్నావు? వీళ్ళ గొడవలో పడి చూసుకోలేదు, ఏమనుకోకు. నువ్వు వేరే టీంలో ఉన్నా ఎప్పుడు గుండెల్లో ఉంటావు, అలాంటివి పట్టించుకోను డూప్లెసిస్. అయినా మీరెందుకు వదిలేశారు డూప్లెసిస్ని? సూపర్ బ్యాట్స్మెన్, మా టీంలో కెప్టెన్ కూడా అయిపోయాడు. అప్పుడు ఆక్షన్లో ఏదో స్ట్రాటజీలో అలా అయ్యింది, కావాలనేం చేయలేదు.
ధోని అన్న మరి అయితే మ్యాచ్లో చూసుకుందాం ఇంకా. సరే కోహ్లీ, మా వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, చూసుకుందాం. సరే అన్న, క్రిక్ కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్యాన్స్కి చెప్పు. మందే ఈ ఛానల్. తప్పకుండా కోహ్లీ, నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకట చేసుకుంటారులే సబ్స్క్రైబ్. సరే అన్న, బాయ్ మరి.